नमस्ते वेलकम टू तेलुगु रुचि मन फर्स्ट सेगमेंट आहायम रुचि मन की टेस्ट वंटल चेसि चूपिंचडानिकि मन शेफ राजु गारु रेडी गा उन्नारंडि मरि पिलिचेद्दामा वेलकम राजु गारु నమస్తే రాజు గారు నమస్తే అండి సో మాకు ఆహా ఏమ రుచిలో ఏం వంట చేస్తున్నారు ఫస్ట్ తమలపాకు కారపొడి అండి ఓ తమలపాకు తో కూడా మనం చేసుకోవచ్చా రాజు గారు చేసుకోవచ్చు అండి కొంచెం స్ట్రాంగ్ గా ఉంటుంది అప్పుడు అవును చాలా బాగుంటుంది సో మరి తమలపాకు కారపొడి తయారు చేయాల్సిన పదార్థాలు ఏంటి ఇప్పుడు చూద్దాం తమలపాకు కారపొడి తయారు చేయడానికి అవసరమైన పదార్థాలు తమలపాకులు 4 ఎండు కొబ్బరి 1/2 కప్పు వెల్లుల్లి దెబ్బలు 4 ధనియాలు 1 టీ స్పూన్ శనగపప్పు 2 టేబుల్ స్పూన్లు మినపప్పు 1 టేబుల్ స్పూన్ జీలకర్ర 1 టీ స్పూన్ చింతపండు కొద్దిగా నువ్వులు 2 టేబుల్ స్పూన్లు ఉప్పు తగినంత ఎండు మిరపకాయలు 4 నూనె 2 టేబుల్ స్పూన్లు కావాల్సిన పదార్థాలన్నీ చూశారు కదండి స్టార్ట్ చేద్దాం మహారాజ్ గారు ఓకేనండి సంబంధంగా ఏంటంటే तमलपाकुल इला चिन्ना मुक्कल का कट चेसुकोवाली अंटे तोडमेल तीसेसेयालंडि इदि ड्राई रोस्ट चेसुकुंटामंडि सो तमलपाकुल मरी एक्कुव कूडा वेसुकोवद्दु सो कोंचेम इदि स्ट्रांग फ्लेवर उंटुंदि ऑलरेडी पंडग सीजन स्टार्ट अयिपोयिंदि काबट्टि इंका अंदरि इळ्ळल्लो తమలపాకులు కొబ్బరికాయలు ఇలాంటివన్నీ స్టాక్ బానే ఉంటుందండి సో అన్నిటి కూడా అంటే నైవేద్యాన్ని గాని లేకపోతే మనం తాంబూలాలకు ఇవ్వడానికి వాడుతూ ఉంటాం కదా యా సో అలా ఎక్కొచ్చినప్పుడు ఏం చేసుకోవాలో చాలా మందికి తెలియదు అవును ఇదివరకైతే కొంచెం ఈ తమలపాకుల్ని అలా ఇల్లిలాగా ఇంట్లోనే వేసుకునే వాళ్ళు గాని ఇప్పుడు అది కూడా అలా మానేశారు అంటే పెద్దవాళ్ళు తింటున్నారు ఆ బట్ ఇంకా ఇప్పుడంతా కూడా అసలు అలా తీసుకురావటము అలా పక్కన పెట్టేయటమే yes అలా వాడిపోతే తర్వాత పడేస్తుంది మొక్కల్లో వేసే ఓకే అండి మంచి హ్యాబిట్స్ అన్ని మర్చిపోతున్నా సో ఇలా కొంచెం ఏమన్నా ఐడియా ఉంటే వాళ్ళు చేసుకోవడానికి వీలు ఉంటుంది సో తమలపాకులు ఇంట్లో బౌల్ లో తీసేసుకున్నా కానీ తమలపాకు కూడా తింటే అంటే లైక్ డైజెషన్ కి అంత కూడా చాలా చాలా మంచిదండి సో అది వరకు అలా పుట్టాకులు కూడా పుట్టాకులు కూడా తినేవాళ్ళు అవును సో అంటే కంపల్సరీ తిన్న తర్వాత తాంబూలం లాంటి కూడా వేసుకునేవాళ్ళు సో ఇప్పుడు కొద్దిగా నూనె వేసుకున్నా ఓకే కొద్దిగా నూనె పడుతుంది ఇంట్లో మినపప్పు అండి అలాగే కొద్దిగా శనగపప్పు కొంచెం మనకు దోరగా వేగాలండి ఓకే సో ఇది మనకు బేస్ లా వస్తుంది సో చాలా రకాల పచ్చళ్ళకు గాని పొడులకు గాని ఇదే ఎక్కువగా మనం వాడుతూ ఉంటాం మినపప్పు అలాగే శనగపప్పు సో అన్నిటి కూడా బాగా కుదురుతుంది ఇది అవును కమ్మగా ఉంటాయి కదా కొంచెం రెండు సో మంచి టేస్ట్ ని కూడా యాడ్ చేస్తాయి సో కొంచెం క్వాంటిటీ కూడా పెరగడానికి మనకు బాగా హెల్ప్ చేస్తుంది ఓకే సో నెక్స్ట్ దీంట్లో ఎండు కొబ్బరి ముక్కలు ఓకే కొద్దిగా ధనియాలు పచ్చి కొబ్బరి ఉంటే కూడా వేసుకోవచ్చా రాజు గారు ఎక్కువ నిలు ఉండదండి మనం పచ్చి కొబ్బరి వేసుకుంటే ఓ మర్చిపోయి పొడి కదా యా సో కొద్దిగా జీలకర్ర నేను పచ్చడి కాన్సెప్ట్ లో అలాగే నువ్వులు ఓకే కావాల్సిస్తే కొంచెం పల్లీలు కూడా వేసుకోవచ్చు ఎందుకంటే ఇది కొంచెం స్ట్రాంగ్ ఎక్కువగా ఉంటుంది కదా అవును అలాగే కారానికి సరిపడా ఎండు మిరపకాయలు అండి ఓకే సో దీంతో పాటు కావాలనుకుంటే కొద్దిగా మిరియాలు కూడా యాడ్ చేసుకోవచ్చు ఓకే స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది కొంచెం చల్లారితే మనం మిక్సీలో వేసేసుకోవచ్చు కాస్త చల్లారనిచ్చేద్దాం ఓకే రాజ్ గారు ఓకే అండి చల్లారింది దీంట్లోనే మనం వేయించి పెట్టేసుకున్న తమలపాకులు అండి ఓకే అలాగే వెల్లుల్లి దెబ్బలు కొద్దిగా చింతపండు సరిపడా ఉప్పు అండి సో ఇప్పుడు మనం దీన్ని మిక్సీ పట్టేసుకుందాం అండి
ఓకే ఇంకొంచెం చేసేసుకుంటే సరిపోతుందండి. ఓకే దాదాపు ఓకే సో రెడీ అయిపోయింది. ఓకే సో తమలపాకు కారపొడి రెడీ అండి. తమలపాకు కారపొడి రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకొకసారి చూద్దాం. తమలపాకు కారపొడి తయారు చేసే విధానం. ఒక పాన్ లో తమలపాకులు వేసి వేయించి పక్కన ఉంచాలి. అదే పాన్ లో నూనె వేసి మినపప్పు, శనగపప్పు, ఎండు కొబ్బరి ముక్కలు, ధనియాలు, జీలకర్ర, నువ్వులు, ఎండుమిరపకాయలు వేసి వేయించి మిక్సీ జార్ లోకి తీసుకోవాలి. దీనిలో వేయించిన తమలపాకులు, వెల్లుల్లి రెబ్బలు, చింతపండు, ఉప్పు వేసి మిక్సీ పట్టి పొడి సిద్ధం చేసుకోవాలి. అంతే, తమలపాకు కారపొడి రెడీ. తయారీ విధానం చూసారు కదండి, టేస్ట్ చూద్దాం మహారాజు గారు. ఓకేనండి. బాగుంది. తమలపాకు కొంచెం వేసుకున్నా ఆ ఫ్లేవర్ అయితే స్ట్రాంగ్ హాట్ బాగా తెలుస్తుంది. యా అంటే అదే నవ్వులుతుంటే మనకు ఆ ఫ్లేవర్ తెలుస్తుంది. అలాగే మరి ఓవర్ గా కూడా లేదు. అవునండి. ఇంత మోతాదులో ఉంటే ఈజీగా హ్యాపీగా తినేసేయచ్చు. సో రైస్ లో కానీ లేకపోతే ఇడ్లీలకు దోశలకు పౌడర్ దీంట్లో కావాల్సిన దాంట్లో మనం వాడుకోవచ్చు. యా బాగుంది రాజు గారు, నైస్ ఐడియా. థ్యాంక్ యూ అండి. సో చూసారు కదండి తమలపాకు పొడి, మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. బంగారం లేదా వెండి వస్తువులు కొద్దిగా మెరుపు తగ్గినట్టు అనిపిస్తే విరిగిన పాలతో గనక వాటిని శుభ్రం చేస్తే మళ్ళీ మెరుపు సంతరించుకుంటాయి. మీరు కూడా ట్రై చేయండి. మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ సెలబ్రిటీ స్పెషల్. హాయ్ అండి, నేను మీ మాధవి లతని. నేను చేసిన రెసిపీస్ అన్నీ మీరు ట్రై చేస్తున్నారు కదా, ఇవాళ కూడా మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను. అదేంటంటే కొత్తిమీర పెరుగు పచ్చడి. మరి కావలసిన పదార్థాలు ఏంటో చూసేద్దామా. కొత్తిమీర పెరుగు పచ్చడి తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: కొత్తిమీర 1 కప్పు, పెరుగు 1 కప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు 3, ఎండుమిరపకాయలు 2, కరివేపాకు 2 రెమ్మలు, పోపు దినుసులు 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, నూనె 3 టేబుల్ స్పూన్లు, జీలకర్ర పొడి 1 టీ స్పూన్. ముందుగా మనము ఆయిల్ వేసుకొని ఇందులో మనము పచ్చిమిర్చి కొంచెం అవి దోరగా వేగిన తర్వాత కొత్తిమీర యాడ్ చేద్దాం. ఇలా రెండు మనము మిక్స్ చేస్తూ కొంచెం పచ్చి వాసన పోయే వరకు వేపుకోవాలి కొత్తిమీర. ఈ రెసిపీ చాలా బాగుంటుందండి, డిఫరెంట్గా ఉంటుంది. ట్రై చేసి చూడండి. ప్రాసెస్ కూడా చాలా ఈజీ. చూసారా ఇలా బాగా మన కొంచెం ఈ పచ్చి వాసన వెళ్ళిపోయే వరకు వేపుకుంటే చూసారుగా. తర్వాత దీన్ని మనం మిక్సీ జార్లో వేసుకొని ఇలా జార్లో వేసుకున్నాం కదండి, మనం కొంచెం ఇది గ్రైండ్ అవ్వాలి అని అంటే కొంచెం మనం కర్డ్ యాడ్ చేసుకో. కొంచెం కర్డ్ వేసుకొని దీన్ని గ్రైండ్ చేసుకుందాం. ఇలా మెత్తగా గ్రైండ్ చేసి పెట్టేసుకుందామండి. ఇది ఒక బౌల్లోకి తీసుకుందాం. అప్పుడప్పుడు ఇలాంటి వంటలు కూడా చేస్తూ ఉంటాను, ఇంట్లో చాలా ఇష్టపడి తింటారు, చాలా బాగుంటుంది కూడా. పిల్లలకు చాలా మంచి ప్రోటీన్ ఫుడ్ అండ్ కర్డ్ కదండి. నెక్స్ట్ వచ్చేసి పప్పు వేసుకుందాం. ముందుగా ఆయిల్ వేసి 2 మిర్చి,
అండ్ పోపు దినుసులు కరేపాకు మనకి పోపు వేగే లోపు పెరుగు తీసేసుకుందాం బౌల్ అండ్ కొంచెం సాల్ట్ ఇది ఇందులో స్మాష్ చేద్దాం బాగా కలపాలి కదండి అందుకనే బాగా మిక్స్ చేసి తర్వాత మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా కొత్తిమీర అండ్ పచ్చిమిర్చి ఇది ఇందులోకి యాడ్ చేద్దాం ఈ రెండు కలిపి బాగా స్మాష్ చేస్తే చూసారు కదా ఇలా కలిపేసుకున్న తర్వాత కొంచెం జీలకర్ర పౌడర్ వేసామంటే టేస్ట్ చాలా బాగుంటుంది జీరా పౌడర్ నాకు ఇష్టం కాబట్టి వేసుకుంటున్నాను మీకు అవసరం అనుకుంటే వేసుకోండి కానీ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది చూసారుగా మనకు పోపు కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు ఇందులోకి పోపు కూడా వేసేసుకుందాం చాలా ఈజీ ప్రాసెస్ అండి త్వరగా అయిపోతుంది 5 మినిట్స్ లో ఇది మన రైస్ లోకి బాగుంటుంది పులావ్ ఇలా చేసుకున్నప్పుడు కూడా మనకు చాలా మంచి టేస్ట్ వస్తుందండి చాలా టేస్టీగా ఉంటుంది ట్రై చేసి చూడండి అండ్ ఇంకొకటి నేను చపాతీలో కూడా ఇలా తింటానండి చపాతీలో కూడా చాలా బాగుంటుంది చపాతీ తినేటప్పుడు మీరు ట్రై చేయండి చాలా బాగుంటుంది ओके इप्पुडु बौल तीसुकुंदाम मन कोत्तिमीर पेरुगु पच्चड़ी रेडी दीनि तयारी विधानम इंकोसारि चूद्दाम कोत्तिमीर पेरुगु पच्चड़ी तयारु चेसे विधानम ఒక పాన్ లో నూనె వేసి పచ్చిమిరపకాయలు కొత్తిమీర వేసి వేయించాలి మిక్సీ జార్ లో వేయించిన కొత్తిమీర మిశ్రమం పెరుగు ఉప్పు వేసి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి దీనిలో పెరుగు వేసి బాగా కలుపుకోవాలి పాన్ లో నూనె వేసి ఎండుమిరపకాయలు పోపు దినుసులు కరివేపాకు వేసి వేయించాలి పెరుగు పచ్చళ్ళలో జీలకర్ర పొడి పోపు మిశ్రమం వేసి బాగా కలుపుకోవాలి అంతే కొత్తిమీర పెరుగు పచ్చడి రెడీ రాజుగారు కొత్తిమీర పెరుగు పచ్చడి ఒకసారి టేస్ట్ చేసి చెప్పరా ఓకే कलर चाल बहुत चाल बहुत चाल बहुत कोत्तिमीर वे अलग पचिमिर्चि वे घाट अंत खार अंत बट पचिमिर्चि वे टेस्ट मारे बहुत अंत सिंपल टेस्ट जीलकर्र पोडि लास्ट ऐड कदा దుస్తుల మీద ఇంక్ మరకలు పడితే గనక ఆ పడిన చోట కొద్దిగా నిమ్మకాయ గాని లేదా టూత్ పేస్ట్ గాని రుద్ది కడిగేస్తే ఆ మరకలు పోతాయంట మీరు కూడా ప్రయత్నించి చూడండి మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ గుడ్ ఫుడ్ గుడ్ ఫుడ్ లో ఏం చూపిస్తున్నారు రాజు గారు ఈ రోజు ఒక వెరైటీ సలాడ్ చూపిస్తున్నానండి ఓకే కినోవా జామున్ సలాడ్ సో మరి కినోవా జామున్ సలాడ్ తయారీ కోసం పదార్థాలు అండి ఇప్పుడు చూద్దాం కినోవా జామున్ సలాడ్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు కినోవా 1 కప్పు నేరేడు పళ్ళు 1 కప్పు తరిగిన టొమాటో 1 తరిగిన ఉల్లిపాయ 1 కీరాదోస ముక్కలు కొద్దిగా నిమ్మరసం 1 టీ స్పూన్ మిరియాల పొడి 1 టీ స్పూన్ ఉప్పు తగినంత గ్రీన్ క్యాప్సికం ముక్కలు కొద్దిగా ఆలివ్ నూనె 2 టేబుల్ స్పూన్లు కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదండి స్టార్ట్ చేద్దాం రాజు గారు ఓకేనండి సో ముందుగా ఏంటంటే కినోవా మనం పొడి పొడిగా వచ్చే విధంగా ఇలా ఉడికించి పెట్టేసుకోవాలండి ఓకే ఓకే ఉడికించిన కినోవాత మనం సలాడ్ చేస్తున్నాం అలాగే జామున్ కూడా గింజలు తీసేసి మనకు కావాల్సిన సైజ్ లో కట్ చేసుకోవాలండి నేరేడు పళ్ళు నేరేడు పళ్ళు ఓకే ముందుగా నేరేడు పళ్ళు ముక్కలు టొమాటో ముక్కలు సో వీటితో పాటు కొంచెం వెజిటబుల్స్ ఉంటే కూడా బాగుంటుంది కీరా ముక్కలు గింజలు లేకుండా తీసుకున్నాం అలాగే క్యాప్సికం ఓకే సో ఇవన్నీ కొంచెం అడిషనల్ టేస్ట్ ని యాడ్ చేస్తాయి అలాగే కొంచెం మనకు హెల్తీగా కూడా సలాడ్ లా తీసుకున్నట్టు ఉల్లిపాయ ముక్కలు
సరిపడా ఉప్పండి కొద్దిగా మిరియాల పొడి నిమ్మరసం పిండి ఇస్తారా అలాగే కొద్దిగా ఆలివ్ ఆయిల్ ఓకే కొద్దిగా కొత్తిమీర ఒకసారి ఇవన్నీ కొంచెం బాగా కలిపేసుకోవాలి చివరగా మనం ఉడికించి పెట్టేసుకున్న కినోవా కొంచెం డైట్ అది చేసే వాళ్ళకి ఆ ఇది బాగా ఉపయోగపడుతుందండి హ్యాపీగా తీసేసుకోవచ్చు అవును మిల్లెట్స్ తినాలి అని చెప్తూ ఉంటారు కదా సో ఇలా సీజనల్గా దొరికే ఫ్రూట్ యాడ్ చేసుకుని వెజిటబుల్స్ యాడ్ చేసుకుని చేసుకుంటే కొంచెం డిఫరెంట్గా కూడా ఉంటుంది హెల్దీగా కూడా ఎస్ ఇంకొంచెం మనకు ఆ పర్పుల్ కలర్ రావాలి అనుకుంటే ఒకటి రెండు నేరేడు పళ్ళది ఏంటంటే కొంచెం ఇలా బాగా పండినాయి కొంచెం మెదిపేసి వేసుకుంటే కలర్ మొత్తం కలర్ అనేది కూడా అలాగే వస్తుంది మనకి ఒకవేళ అలా కావాలనుకుంటే ఆ ట్రిక్ ప్లే చేసుకోవచ్చు ఓకే అండి సో సలాడ్ రెడీ దీన్ని కాసేపు అంటే ఒక 5 నిమిషాలు అలా పక్కన పెట్టేసి సర్వ్ చేసుకోవచ్చు సో ప్లేట్లకు తీసేసుకున్నాం ప్లేట్ గార్నిష్ చేసుకున్నాం ఓకే రాజ్ గారు ఓకే చివర్లో మనం సలాడ్ తో పాటు కావాలంటే ఈ టమాటా ముక్కలు కూడా తినేసేయచ్చు సమ్మర్లో అలా చేసుకున్నప్పుడు మనం కొద్దిగా చల్లగా కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టుకొని సర్వ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది సో అంటే ఫ్రూట్ మనకు అప్పుడు దొరకకపోవచ్చు మిగతా ఫ్రూట్స్ ఆ సీజనల్గా మనకు దొరికే ఫ్రూట్స్ మనం సేమ్ ఇదే కాంబినేషన్లో చేసుకుని హ్యాపీగా తీసేసుకోవచ్చు అండి సో దీంట్లోనే ఫ్లేవర్స్ కావాలనుకుంటే కొంచెం అల్లం కానీ లేకపోతే వెల్లుల్లి ఇలాంటి అన్నీ కూడా యాడ్ చేసి చేసుకోవచ్చు అండి మనం అంటే మామూలుగా డ్రెస్సింగ్ చేసుకుంటాం కదా సో అలా ఆలివ్ ఆయిల్ అవన్నీ కలిపేసుకొని ఇటాలియన్ స్పైసెస్తో కానీ మనం అలా అన్ని కూడా చేసేసుకోవచ్చు వేరే వేరే ఫ్లేవర్స్తో ఓకే ఓకే సో కినోవా జామున్ సలాడ్ రెడీ అండి కినోవా జామున్ సలాడ్ రెడీ అండి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకొకసారి చూద్దాం కినోవా జామున్ సలాడ్ తయారు చేసే విధానం ముందుగా కినోవా ఉడికించి ఉంచాలి ఒక బౌల్లో నేరేడు పళ్ళు టొమాటో ముక్కలు కీరాదోస ముక్కలు గ్రీన్ క్యాప్సికం ముక్కలు ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా కలుపుకోవాలి దీనిలో ఉప్పు మిరియాల పొడి నిమ్మరసం ఆలివ్ నూనె ఉడికించిన కినోవా వేసి బాగా కలుపుకోవాలి అంతే కినోవా జామున్ సలాడ్ రెడీ సాలెడ్ తయారీ విధానం చూసారు కదండి సో టేస్ట్ చూద్దాం రాజ్ గారు ఓకే బాగుంది డిఫరెంట్ గా yes యూజువల్గా మనం అన్ని కూడా బాగా పట్టేసాయి అన్నిటి కూడా నేరేడ్ పళ్ళతో అంటే సాలెడ్స్ అవి చాలా తక్కువ ట్రై చేయడం చేసుకుంటే అంటే జ్యూస్ లా కాని లేకపోతే హల్వా చేసినప్పుడు మనం కూడా కొన్ని చూపించాం బట్ ఇలా సలాడ్ చాలా బాగుంది వెరైటీగా బాగుంది రాజ్ గారు థ్యాంక్ యూ అండి సో చూసారు కదండి మీరు ట్రై చేసి చూడండి ఇప్పుడు ఇంకో చిట్కా చూద్దాం నిమ్మరసంలో కొద్దిగా పసుపు కలిపి ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి కొద్దిసేపు ఆగి చన్నీటితో కడిగేసుకుంటే ముఖం కాంతివంతంగా తయారవుతుందంట మరి మీరు కూడా ప్రయత్నించండి మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ షెఫ్ స్పెషల్
షెఫ్ స్పెషల్ లో ఏం వెరైటీ రాజు గారు? ఈ రోజు మిమ్మల్ని ముంబై తీసుకెళ్తాను. ముంబై? Yes, స్ట్రీట్ ఫుడ్ అండి, ఫేమస్ ఇది. మట్కా దోశ. మట్కా దోశ? Yes. ఇక్కడ మట్కా ఇడ్లీ తిన్నాను, బట్ మట్కా దోశ ఎప్పుడు టేస్ట్ చూడలేదు. ఓకే, సో మరి మట్కా దోశ తయారీకి కావాల్సిన పదార్థాలు అండి ఇప్పుడు చూద్దాం. మట్కా దోశ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పన్నీర్ ముక్కలు అరకప్పు, తరిగిన క్యాబేజ్ పావు కప్పు, దోశ కారం పొడి ఒక టేబుల్ స్పూన్, గ్రీన్ క్యాప్సికం ముక్కలు పావు కప్పు, క్యారెట్ ముక్కలు పావు కప్పు, బియ్యం 2 కప్పులు, తరిగిన ఉల్లిపాయ 1, మినప్పప్పు 1 కప్పు, శనగపప్పు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, చాట్ మసాలా 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, తరిగిన టొమాటో 1, మయోనైజ్ సాస్ కొద్దిగా, రెడ్ చిల్లీ సాస్ 2 టేబుల్ స్పూన్లు, షెజ్వాన్ సాస్ 2 టేబుల్ స్పూన్లు, ధనియాల పొడి 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 2, మెంతులు 1/2 టీ స్పూన్, వెన్న 2 టేబుల్ స్పూన్లు, మింట్ మయోనైజ్ 2 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా, ఎర్రకారం 2 టేబుల్ స్పూన్లు, టొమాటో సాస్ 2 టేబుల్ స్పూన్లు, చీజ్ 50 గ్రాములు. కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదండి, స్టార్ట్ చేద్దామా రాజు గారు? ఓకేనండి. సో మట్కా దోశకి మట్కా కంపల్సరీ మనకు. ఓకే ఓకే, సో ఇది కొంచెం మట్టిది కొత్తది అయితే మనకి కొంచెం బాగుంటుంది. నెక్స్ట్ దోశపిండి మనం రెగ్యులర్గా ఏదైతే చేసుకుంటామో, సో బియ్యం అలాగే మినప్పప్పు కొద్దిగా శనగపప్పు కొంచెం మెంతులు వేసేసి నానబెట్టేసి మనం నైట్ రూబ్ వేసి పెట్టేస్తే పొద్దున వరకు మనకు బాగా పులుస్తుందండి. సో అది నేను ముందుగా రెడీ చేసి పెట్టేసుకున్నానండి. గుంటకాయ తీస్తారా? సో కొద్దిగా వెన్న వేసుకుని, సో ఇది చేసుకునేటప్పుడు ప్యాన్ మనకు మీడియం ఫ్లేమ్లో ఉండాలండి. ఓకే, కొంచెం పైన మనకు అది లైట్గా మనకు అది ఉడికినట్టుగా అవుతాయి కొద్దిగానే, అంటే వెంటనే వేస్తే మనకు ఆ పిండి కూడా మనకు దాంట్లో గ్రేవీలో కలిసిపోతుంది. సో ఫైనల్గా మనం తీసుకునేటప్పుడు కొంచెం మనకు క్రిస్పీగా వస్తుంది అండి ఇది. ఓకే ఓకే, అంటే ఈ ఫస్ట్ దోశ వేసి తీసేసుకోవాలి? లేదండి, ఈ దోశ పైన మిగతా అంతా కూడా ప్రాసెస్ అంతా కూడా దోశ పైన నడుస్తుంది మనకు. ఓ, మరి దోశ పాడైపోదా? లేదు, అందుకే నేను మీడియంలో అని చెప్పాను. సో పైనుంచి మనకు అంతా గ్రేవీ తర్వాత వెజిటేబుల్స్ వస్తాయి కాబట్టి అది మాడకుండా పైనుంచి కొంచెం మనకు అది హెల్ప్ చేస్తుందండి. ఓకే ఓకే, కొద్దిగా వెన్న. ఆ దోశ మీద కుక్ అవుతాయి రాజు గారు ఇవన్నీ? అవుతాయండి. ఉల్లిపాయ ముక్కలు, ఆ వేడి తగులుతూ ఉంటుంది అంటే స్టీమ్ అలాగా. సో పచ్చిమిరపకాయలు, టమాటో ముక్కలు, క్యాప్సికం, నెక్స్ట్ క్యాబేజ్. ఓకే, సో క్యారెట్ ముక్కలు, స్టిక్ ఇస్తారా? సో ఇవన్నీ కూడా మనం దీంట్లో వేసుకునే వెజిటేబుల్స్ అన్ని కూడా మనం సలాడ్ రూపంలో తీసుకునేవి. సో కొంచెం సెమీ కుక్గా ఉంటాయండి ఇవి. ఓకే, అదే కొంచెం వేడి తగిలి స్టీమ్ అయినట్టు అవుతాయి. ఎస్, అంతే కదా? అవునండి. సో దీంట్లోనే షెజ్వాన్ సాస్. ఓకే, ఇది మామూలుగా దోశకారం మనం పైన వేస్తాం కదండి, టమాటో ఉల్లిపాయలు అది వరకు మనం చూపించాం. సో ఆ మసాలా, సో ఇది ఉల్లిపాయలు టమాటో కొద్దిగా అల్లం వెల్లుల్లి కొంచెం శనగపప్పు కొంచెం మినపప్పు కొద్దిగా జీలకర్ర ఇవి వేసేసుకుని కొద్దిగా లైట్గా వేయించేసుకుని మిక్సీ పట్టి మనం ఇలా పేస్ట్ రెడీ చేసేసుకుంటాం. సో ఇది వచ్చేసి మింట్ మయోనైజ్ అండి. సో ఇవన్నీ కూడా ఫ్లేవర్స్ మిక్సప్ ఉంటుంది దీంట్లో. కొద్దిగా టొమాటో సాస్. ఓకే, సో కొంచెం అంటే గ్రేవీలా వస్తుంది మనకు. రెడ్ చిల్లీ సాస్ అంటే కొంచెం స్పైసీగా కావాలనుకుంటే వేసుకోవచ్చు, అలాగే కొంచెం మయోనైజ్ అండి.
మంచి కలర్ఫుల్ గా ఉంది. yes ఓకే సో కాల్స్తే దీంట్లో అంటే కొంచెం బ్రోకోలీ కానీ గ్రీన్ పీస్ కార్న్ స్వీట్ కార్న్ అన్ని కూడా మనం యాడ్ చేసుకోవచ్చండి. ఓకే పన్నీర్ ముక్కలు సో మనం దోస పైన మనం ఇలా కారపొడిలా చల్లుకుంటాం కదా ఆ మసాలా సో ఇవి కూడా పప్పులే ఉంటాయి శనగపప్పు మినపప్పు ఎండమిరపకాయలు కొద్దిగా మిరియాలు ధనియాలు జీలకర్ర సో ఇది మనకు సూపర్ బజార్లో కూడా దొరుకుతుందండి మనకు ఇంకొద్దిగా ఎక్స్ట్రా ఫ్లేవర్ అంటే అప్పుడప్పుడు మనం ఫ్రెష్గా తయారు చేసుకుందంటే మనకు అక్కడ బండి పైన అలాగే వేస్తాడు కొద్దిగా ధనియాల పొడి ఇవన్నీ కూడా కొంచెం ఫ్రెష్గా చేసుకుంటే బాగుంటుంది. ఓకే జీలకర్ర పొడి అలాగే కొంచెం ఆమ్చూర్ ఓకే కొత్తిమీర చూడండి ఇక్కడ నుంచి మనకి ఉడుకుతుంది ఇక్కడ అవును సో ఇది మనకు రెడీ అయిపోయిందండి. ఓకే సో ఇదంతా మనం మట్కాలోకి తీసేసుకుందాం. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. మనం నిల్వ చేసుకునే పప్పు పురుగు పట్టకుండా ఉండాలంటే ఆ పప్పుని భద్రపరిచేటప్పుడు డబ్బా అడుగున కొద్దిగా వెల్లుల్లి రెబ్బలు వేసి ఆ పైన పప్పు వేస్తే పురుగు పట్టకుండా ఉంటుందంట. మీరు కూడా ప్రయత్నించండి. సో కొద్దిమంది ఏంటంటే ఈ గ్రేవీ రెడీ అయిపోయిన తర్వాత వేరే దోశ విడిగా వేసిస్తారండి, లేకపోతే దీన్ని అయినా మనం అలాగే తీసేసుకొని అని సర్వ్ చేసుకోవచ్చు. అంటే మామూలుగా బండి మీద చేసిచ్చే మెథడ్ అది. ఇది ఇలా దోశ సపరేట్గా ఈ మసాలా సపరేట్గా అంటే కొంచెం క్రిస్పీగా ఇంకా ఎక్స్ట్రా క్రిస్పీ కావాలనుకున్నప్పుడు మళ్ళీ విడిగా వేసేస్తారు. ఓకే ఇది కొంచెం స్లో ఫ్లేమ్ మీద మనం కొద్దిసేపు స్టవ్ మీద పెట్టేసేద్దాం. ఓకే అంటే మనకు ఆ కుండ ఫ్లేవర్ వస్తుంది కదా మట్టి వాసన అనేది కొంచెం. చీజ్ అండి అలాగే కొత్తిమీర మట్క దోశకు చాలా కష్టపడాలి. ఎస్ ఓకే కొండ కట్టేయచ్చా రాజుగారు? కట్టేసిద్దామండి. దీంట్లో కూడా కొద్దిగా మనం చీజ్ తురుము వేసుకున్నామండి. ఓకే చాలా హెవీ హెవీ అండి ఇది మైనస్ ఇది. ఓ కొత్తిమీర ఓకే ఇప్పుడు ఇది ఎలా తినాలి రాజుగారు? సో ప్లేట్లో మనం దోశ తీసి అలా పక్కన పెట్టేసుకొని లోపల ఉన్న ఆ దోశ పైన మట్కాలో ఉన్నటువంటి ఆ గ్రేవీ కర్రీ ఉంది కదండి వెజిటేబుల్ అది వేసుకొని కొంచెం కొంచెం పెట్టుకొని తినేస్తాం. సో ఇది ముంబైలో మంచి ఫేమస్ అండి. ఇది కనిపెట్టిన వాళ్ళకి చాలా ఓపిక ఎక్కువ అనుకుంటారు రాజుగారు. సో ఫుల్ చీజ్ లోడెడ్గా ఉంటుంది. సో అక్కడ ఏంటంటే స్ట్రీట్ ఫుడ్లో పన్నీర్ కానీ చీజ్ కానీ ఫుల్గా లోడెడ్గా ఉంటుందండి. అసలు మనకు ఆ దోశ కనిపించకుండా మట్క పైన కూడా మొత్తం చీజ్ అలా తుర్పేసి ఆ పైన నుంచి కూడా మొత్తం వేసేస్తాడనమాట. సో కొంచెం ఫుల్ హెవీగా ఉంటుంది రైట్. మట్క దోశ రెడీ అండి.
మట్కా దోశ రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకొకసారి చూద్దాం. మట్కా దోశ తయారు చేసే విధానం, ముందుగా మినపప్పు, బియ్యం, శనగపప్పు, మెంతులు నానబెట్టి రుబ్బి దోశ పిండి సిద్ధం చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని పెనంపై దోశలా వేసి వెన్నతో కాల్చుకోవాలి. ఈ దోశపై వెన్న, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, టొమాటో ముక్కలు, గ్రీన్ క్యాప్సికం ముక్కలు, తరిగిన క్యాబేజ్, క్యారెట్ ముక్కలు, సేజ్వాన్ సాస్, ఎర్రకారం, మింట్ మయోనైస్, టొమాటో సాస్, రెడ్ చిల్లీ సాస్, మయోనైస్ సాస్, పన్నీర్ ముక్కలు, దోశ కారం పొడి, ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఆమ్చూర్, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఒక కుండలోకి తీసుకుని కాస్త ఉడకనివ్వాలి. దోశపై చీజ్ తురిమి కోన్లా చుట్టుకోవాలి. ఈ దోశని మట్కాపై ఉంచి సర్వ్ చేసుకుంటే మట్కా దోశ రెడీ. తయారీ విధానం చూసారు కదా. సో రాజు గారు ఫైనల్లీ యా మిక్స్డ్ ఫ్లేవర్స్ అంటే కొన్ని మనకు దీంట్లో చైనీస్ ఫ్లేవర్స్ యాడ్ అయ్యాయి, కొన్ని ఇండియన్ ఫ్లేవర్స్, స్వీట్ హాట్ కాంబినేషన్, వెజిటేబుల్స్ క్రంచీగా, చీజ్ ఫుల్ లోడెడ్ గా ఉంది. అంటే కొంచెం ప్రాసెస్ ఎక్కువ గానీ బట్ వెరీ టేస్టీ ఒక దోశ మనం తిన్నట్టుగా ఉంది. యా బాగుంది, నైస్ వెరైటీ. థాంక్యూ అండి. సో చూసారు కదండి చాలా బాగుంది, మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఇంకో చిట్కా చూద్దాం. జీడిపప్పు, బాదం పప్పు, పల్లీలు లాంటి పప్పులన్నీ కూడా మెత్తబడకుండా ఉండాలి అంటే ఫ్రిడ్జ్లో భద్రపరిచేటప్పుడు వాటిని స్టీల్ డబ్బాలో కాకుండా ప్లాస్టిక్ కవర్స్లోంచి ఫ్రిడ్జ్లో పెట్టినట్టయితే గట్టిగా ఉంటాయంట, మీరు కూడా ట్రై చేయండి. ఈరోజు మనం చూసిన వంటల్లో పోషక విలువలు ఎలా ఉన్నాయో బ్యూటిఫుల్ హెల్త్లో చూసి తెలుసుకుందాం. తమలపాకు కారం పొడి, దీంట్లో మెయిన్ ఇంగ్రీడ్ వచ్చేసి తమలపాకు. సో తమలపాకులో కూడా మనకి ఎక్కువగా కాల్షియం కంటెంట్ ఉంటుంది. సో నార్మల్గా మనం కాల్షియం సప్లిమెంట్స్ వేసుకునే బదులు ఎవరైతే స్త్రీలు అంటే 30 సంవత్సరాలు దాటిన తర్వాత మనకి కీళ్ళ నొప్పులు కానివ్వండి, ఆస్టియోపోరోసిస్, ఆర్థరైటిస్ ఇలాంటి కామన్ సమస్యలు. సో మనకి కాల్షియం అనేది ఎక్కువగా మనకి దీంట్లో ఉంటుంది కాబట్టి ఇలాంటి కాల్షియం రిచ్ ఫుడ్స్ అనేది మనం డైట్లో నుంచి తీసుకుంటే అబ్జార్ప్షన్ అంటే దాంట్లో ఉన్న న్యూట్రియన్స్ అనేది మనకి ఒంటికి పడుతుంది. ఎండు కొబ్బరి, సో ఎండు కొబ్బరిలో కూడా మనకి మంచి కొవ్వు పదార్థం అనేది ఉంటుంది. వీటితో పాటు మనకి పొటాషియం కంటెంట్తో పాటు మనకి మంచి కొవ్వు పదార్థాన్ని పెంచుతుంది, చెడు కొవ్వు పదార్థాన్ని తగ్గిస్తుంది. వెల్లుల్లి రెబ్బలు, సో వెల్లుల్లి రెబ్బలు అనేది ఒక మంచి యాంటీ ఫంగల్ అండ్ యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఉంటాయన్నమాట. సో వీటిలో కూడా మనకి పొటాషియం కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి సో బీపీ కానివ్వండి, బ్లడ్ ప్రెషర్కి, సో మనకి బ్లడ్ ప్రెషర్ని తగ్గించడానికి సహాయపడుతుంది. మినప్పప్పు, మినప్పప్పు అనేది మనకి మంచి ప్రోటీన్ కంటెంట్ ఉంటుంది. సో వెజిటేరియన్ వేగన్ వాళ్ళకి పల్సెసే ఒక మంచి ప్రోటీన్ సోర్స్ కాబట్టి సో మినప్పప్పులో కూడా మనకి ఫోలేట్ కంటెంట్తో పాటు పొటాషియం కంటెంట్ అనేది కూడా ఎక్కువగా ఉంటుంది, ఫైబర్ కంటెంట్ అనేది కూడా ఉంటుంది. నువ్వులు, సో నువ్వుల్లో మనకి మంచి కొవ్వు పదార్థం అనేది లభిస్తుంది. సో ఇలాంటి కొవ్వు పదార్థాలే మనం ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అంటాం. సో ఈ నువ్వులతో మనము అన్ని డైట్లో కాకుండా మనం లడ్డూలాగా కూడా చేసుకొని తీసుకుంటే మనకి మంచి కాల్షియంతో పాటు ఐరన్ కంటెంట్ అనేది కూడా లభిస్తుంది. మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ రెసిపీ అనేది అందరూ తీసుకోవచ్చు, దీంట్లో క్యాలరీస్ అనేది కూడా తక్కువగా ఉంటాయి. కొత్తిమీర, పెరుగు, పచ్చడి, దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి కొత్తిమీర. కొత్తిమీరలో మనకి వైటమిన్ సి కంటెంట్తో పాటు కాల్షియం కంటెంట్ అనేది కూడా ఎక్కువగా ఉంటుంది. సో ఈ కొత్తిమీరలో మనకి డిటాక్సిఫైన్ లాగా కూడా పనిచేస్తుంది. సో శరీరం ఏదైనా టాక్సిన్స్ అంటే మలినాలు అనేది తొలగించడానికి కూడా సహాయపడుతుంది. పెరుగు, సో పెరుగు మనందరికి తెలిసిందే. సో పెరుగులో మనకి ఎక్కువగా మంచి బ్యాక్టీరియా అనేది ఉంటుంది. సో మంచి బ్యాక్టీరియాతో పాటు మనకి ప్రోటీన్ కానివ్వండి, మనకి ఫైబర్ కంటెంట్, మనకి సో పిండి పదార్థాలు అనేది కూడా లభిస్తాయి. సో మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ కొత్తిమీర పెరుగు పచ్చడి అనేది ఒక మంచి రెసిపీ అనమాట. సో నార్మల్గా మనం క్యుకుంబర్, క్యారెట్ ఇలా తీసుకుంటాం, సో కొత్తిమీరతో చేసుకున్నాం కాబట్టి ఇది కూడా మంచి రిఫ్రెషింగ్గా డిటాక్సిఫైన్ లాగా పనిచేస్తుంది. కీన్వా, జామున్ సలాడ్, దీంట్లో మెయిన్ ఇంగ్రీడ్ వచ్చేసి కీన్వా. సో కీన్వా కూడా మనకి గోధుమ రవ్వ ఉప్మాలాగే ఉంటుంది అనమాట. సో కీన్వాలో కానివ్వండి గోధుమ రవ్వతో కానీ సేమ్గా ఉంటుంది కాబట్టి చూడడానికి దానిలో పోషక విలువలు అనేది కూడా ఇంచుమించు సేమ్గా ఉంటాయి. సో కీన్వాలో మనకి కొద్దిగా ప్రోటీన్ అనేది ఎక్కువగా ఉంటుంది. నేరేడు పండ్లు, సో నేరేడు పళ్ళల్లో మనకి ఎక్కువగా వైటమిన్ సి కంటెంట్ ఉంటుంది. సో వీటిలో మనకి ఎక్కువగా యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉంటాయన్నమాట. సో యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్ అనేది మనం డైట్లో యాడ్ చేసుకుంటూ ఉండాలి. సో టాక్సిన్స్ అనేది
అనేది మన ఎవ్రీడే ఫుడ్లో మనకి ప్యాకేజ్డ్ ఫుడ్స్ ద్వారా మన బాడీలో టాక్సిన్స్ అనేది పేరుకుపోతుంది. సో వాటిని తొలగించడానికి ఇలాంటి యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్ అనేది మనం యాడ్ చేసుకుంటూ ఉండాలి. సో దాంట్లో మనకి ఈ జామున్ ఫుడ్ అనేది ఒక మంచి సూపర్ ఫుడ్ అన్నమాట. కీర దోస, సో కీర దోసలో కూడా మనకి మంచి 99% వాటర్ కంటెంట్ ఉంటుంది. సో చాలామంది వాటర్ తాగడం మర్చిపోతారు, సో గుర్తుండదు. సో ఇలా మనము వాటర్ తాగకపోయినా ఇలాంటి వాటర్ రిచ్ ఫుడ్స్ అనేది మనం డైట్లో యాడ్ చేసుకున్నా కనుక మన వాటర్ కంటెంట్ అనేది పెరుగుతుంది. సో వీటిలో వాటర్తో పాటు పీచ్ పదార్థం అనేది కూడా ఎక్కువగా ఉంటుంది. నిమ్మరసం, సో నిమ్మరసంలో మనకి 99% వాటర్ కంటెంట్ ప్లస్ మనకి వైటమిన్ సి కంటెంట్ ఉంటుంది. సో ఈ వైటమిన్ సియే మనకి ఎక్కువగా ఇంపార్టెంట్. సో ముఖ్యంగా ఈ కోవిడ్ టైంలో మనకి ఇన్ఫెక్షన్స్తో రాకుండా ఉండడానికి వైటమిన్ సి అనేది కంపల్సరీగా ప్రతిరోజు ఆహారంలో డైట్లో అనే వైటమిన్ సి లెమన్ జ్యూస్ అనేది తీసుకుంటే సరిపోతుంది. సో మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ రెసిపీ అనేది ఒక మంచి హెల్దీ రెసిపీ కాబట్టి ఇది అందరూ తీసుకోవచ్చు. మట్కా దోస, దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి దోస పిండి. సో దీంట్లో మనకి మినప్పప్పు యాడ్ చేసుకుంటాం. సో మినప్పప్పులో కూడా మనకి మంచి ప్రోటీన్తో పాటు ఫోలేట్ కంటెంట్, పొటాషియం కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. సో దీంట్లో మనం బియ్యం పిండి కూడా యాడ్ చేసుకున్నాం. సో బియ్యంలో మనకు అందరికి తెలిసిందే వీటిలో మనకి పిండి పదార్థాలు అనేది ఎక్కువగా ఉంటుంది. సో పిండి పదార్థాలతో పాటు మనకు కొద్దిగా బి కాంప్లెక్స్ విటమిన్స్ అంటాం, వీటిని వాటర్ సాల్బుల్ విటమిన్స్ అనేది కూడా ఎక్కువగా లభిస్తాయి. షెజ్వాన్ సాస్, సో షెజ్వాన్ సాస్లో కూడా మనకి మంచి వైటమిన్ సి కంటెంట్ ఉంటుంది. సో ఈ స్పైసెస్ వల్ల మనకి డైజెషన్ రూపంలో కానివ్వండి, సో దీని డైజెషన్ని బ్రేక్ డౌన్ చేయడానికి కూడా సహాయపడుతుంది. పనీర్, సో పనీర్లో మనకి మంచి ప్రోటీన్తో పాటు మంచి ఫ్యాట్ కంటెంట్ అనేది ఉంటుంది. సో ఈక్వల్గా మనకి ఎంత గ్రాములు ప్రోటీన్ అయితే ఉంటుందో అంతే గ్రాములు ఫ్యాట్ ఉంటుంది. కాబట్టి పనీర్ అనేది కొంచెం చూసి మినిమం ఒక 70 నుంచి 100 గ్రాముల వరకు తీసుకుంటే సరిపోతుంది. మయోనీస్ సాస్, సో మయోనీస్ సాస్లో మనకి ఎక్కువగా ఆయిల్తో చేస్తారు కాబట్టి సో ఈ ఆయిల్ కాంబినేషన్ ఏ కాంబినేషన్లో మనకి మయోనీస్ అనేది లభిస్తుంది. సో దీంట్లో మనకి ఆయిల్ కంటెంట్ ఉంటుంది కాబట్టి సో ఫ్యాట్స్ అనేది ఎక్కువగా ఉంటాయి. సో ఈ మయోనీస్ అనేది మనం కొంచెం లిమిట్లో తీసుకుంటే సరిపోతుంది. వెన్న, సో వెన్నలో కూడా మనకి ఫ్యాట్స్ అనేది ఉంటుంది. సో ఈ ఫ్యాట్స్ వెన్న అనేది సేఫ్గా తీసుకోవచ్చు 1 టేబుల్ స్పూన్ వరకు. అంతకు మించి ఎక్కువగా యాడ్ చేసుకోవడం అనేది మంచిది కాదు, ముఖ్యంగా ఆర్టరీస్కి. సో మన అంటే బ్లడ్ సర్క్యులేషన్లో ఆర్టరీస్లో మనకి కొవ్వు అనేది పేరుకుపోతుంది ఇలా ఎక్కువగా మనకి కొవ్వు పదార్థం యాడ్ తీసుకుంటే కనుక. మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ మట్కా దోస అనేది అందరూ తీసుకోవచ్చు. సో దీంట్లో మనము హెల్దీగా ఉండడానికి కానివ్వండి, వెయిట్ ఇలాంటి హెల్త్ కండిషన్స్ ఉన్నప్పుడు ఇలా బట్టర్ కానివ్వండి కొంచెం లిమిట్గా తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. గ్రేవీ కూరల్లో చల్ల నీళ్లు కాకుండా కొద్దిగా వేడి నీళ్లు కనుక పోసినట్టయితే ఆ గ్రేవీ కూరలు బాగా వస్తాయంట, మీరు కూడా ట్రై చేసి చూడండి. తెలుగు రుచిని ఈటీవీ విన్ యాప్లో చూడొచ్చు ఎప్పుడైనా ఎక్కడైనా. ఇది వాళ్ళ మన తెలుగు రుచి. నెక్స్ట్ ఎపిసోడ్లో మరిన్ని రుచికరమైన వంటలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. నమస్తే.